ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదల చేయబోయే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త సిలబస్ను విడుదల చేశారు. ఎవరైతే డిగ్రీ అర్హత కలిగి ఉండి గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు కొత్త సిలబస్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి చూసుకోవచ్చు. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ సిలబస్ని పొందుపరిచారు. ఫ్రెండ్స్, మొబైల్ ద్వారా సిలబస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదల చేయబోయే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంటల నుంచి ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావనున్నాయి వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా మీకు ఇస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మేము జాబ్స్ గురించి పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా మొబైల్ ద్వారా సిలబస్ని, కొత్త సిలబస్ని, గ్రూప్ 2కి సంబంధించిన కొత్త సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది పేజ్. వచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సర్చ్ చేయండి. సర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఫస్ట్లోనే ఒక ఆప్షన్ వస్తుంది. కొన్ని మొబైల్స్లో ఏ విధంగా వస్తుందంటే ఏపీపీఎస్సీ అనేసి వస్తుంది, కొన్ని మొబైల్స్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి వస్తుంది అనమాట. ఏది వచ్చినా కానీ ఆ పైదాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఏమనంటే కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కాస్త కిందికి స్క్రోల్ చేయండి. కాస్త కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఫస్ట్లోనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, రివైజ్డ్ ఫైనల్ సిలబస్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అనేసి ఉంది కదా. ఈ ఇక్కడ వచ్చిన క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేశాను. ఇదే పద్ధతిలోనే మీరు కూడా మీ మొబైల్లో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇప్పుడు నా మొబైల్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అంతా డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ అయింది. ఇదే పద్ధతిలోనే మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, అనాక్స్ టు స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ అని ఇచ్చాడు. సబ్జెక్ట్ వైజ్ స్క్రీనింగ్ టెస్ట్కి 150 మార్కులకు ఉంటుంది క్వశ్చన్ పేపర్. అదేవిధంగా పేపర్ 1కి సంబంధించి 150 మార్కులకు, పేపర్ 2కి సంబంధించి 150 మార్కులకు, పేపర్ 3కి సంబంధించి 150 మార్కులకు ఉంటాయి. మొత్తం 450 మార్కులు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి, ఇక్కడ జనరల్ స్టడీస్, జనరల్ మెంటల్ ఏబిలిటీకి సంబంధించిన సిలబస్ వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించిన సిలబస్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఏబిలిటీ అనేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. ఈ పద్ధతిలో మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి సిలబస్ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా మొబైల్లో గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి వంటి వాటి గురించి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవుతాయి ఫ్రెండ్స్. చాలా డిపార్ట్మెంట్లలో చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేటివి విడుదలవుతాయి. గ్రూప్ 2కి సంబంధించిన ఎన్ని పోస్టులు ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 337 ఉద్యోగాలకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 12 ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటల్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకి 150 పోస్టులకి త్వరలో నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. అదేవిధంగా ఏఎన్సీ డిపార్ట్మెంటల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకి 23, ఫైనాన్స్ డిపార్ట్మెంటల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చిందను 15, లా డిపార్ట్మెంటల్లో వచ్చిందను ఏపీ సెక్రటరేట్లో వచ్చిందను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చిందను 2 ఉద్యోగాలు, తర్వాత పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంటల్లో వచ్చిందను
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చిన 40 ఉద్యోగాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంటల్లో తహసీల్దార్ ఉద్యోగాలు 16, అదే రెవెన్యూ డిపార్ట్మెంటల్లోనే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించిన ఉద్యోగాలు 6 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ ఉద్యోగాలు గ్రేడ్ 3కి సంబంధించి 3 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటల్లో సీనియర్ అకౌంటెంట్స్ వచ్చిన 20 ఉద్యోగాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంటల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చిన 50 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అభ్యర్థులందరూ సిలబస్ని ఇప్పటి నుంచే డౌన్లోడ్ చేసుకునేసి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే కనుక నోటిఫికేషన్లు రాలేదని నెగ్లెక్ట్ చేయదండి. ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ సందర్భానికి బాగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.